कराटे कल्याणी नरेश तनपै असभ्यकर व्याख्यलु चेशारनी आरोपिंचारु नटी हेमा आ व्याख्यलतो कूडिन वीडियो कूडा विडुदल चेशारनी अन्नारु तन परुवुकु भंगं कलिगिंचिन कराटे कल्याणी नरेश पै चर्यलु तीसुकोवालनी मा एन्निकल रिटर्निंग अधिकारी कृष्णमोहन कु फिर्यादु चेशारु हेमा कल्याणी नरेश बाध्यता राहित्यंगा प्रवर्तिस्तुन्नारनी वारि वल्ल मा असोसियेषन् चेड्ड पेरु वस्तोदनी आमे आरोपिंचारु ఇద్దరికీ ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అంతేకాకుండా మాదాపూర్ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణి నరేష్ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు నటి హేమ. ఆ వ్యాఖ్యలతో కూడిన వీడియో కూడా విడుదల చేశారని అన్నారు. తన పరువుకు భంగం కలిగించిన కరాటే కళ్యాణి నరేష్ పై చర్యలు తీసుకోవాలని మా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు హేమ. కళ్యాణి నరేష్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని వారి వల్ల మా అసోసియేషన్ చెడ్డ పేరు వస్తోందని ఆమె ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ. సంతోష్, ఈ మా ఎన్నికల వివాదం రోజు రోజుకి చిలికి చిలికి గాలివాన లాగా తయారవుతోంది. అంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా మంది వ్యక్తిగతంగా తీసుకున్నట్టుగానే మనకు కనబడుతుంది. అంటే ఈ రోజు హేమ కంప్లైంట్ మా ఎన్నికల అధికారికి, ఇప్పుడు కూడా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారు, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు. అంటే నరేష్ కరాటే కళ్యాణ్ ఇద్దరు కలిసి తనని వ్యక్తిగతంగా అవమానపరిచే విధంగా చేస్తున్నారు. తనకు సంబంధించిన కొన్ని వీడియోలని చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. తన మనోభావాలు ఇబ్బంది కలిగే విధంగా అన్ని ప్లాట్ఫామ్స్ లో చాలా బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారంటూ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైంది. కంప్లైంట్ ఆల్రెడీ మన ఎన్నికల మా ఎన్నికల అధికారికి ఇచ్చింది. ఇప్పుడు కూడా మరి కాసేపట్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తే అసలు వీళ్ళు ఈ ఎన్నికల్ని ఎలా చూస్తున్నారు, ఎందుకు ఎంత వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు, ఎందుకు ఒకళ్ళని ఒకళ్ళు కించపరుచుకునే విధంగా చూస్తున్నారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. రేపు వీళ్ళే మళ్ళీ ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేయాల్సి రావచ్చు, మళ్ళీ ఏదైనా ఫంక్షన్ లో కలవచ్చు, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ అందరూ కలిసిపోయే విధంగా ఉంటుంది. కానీ ఇంత వ్యక్తిగతంగా గత కొన్ని సంవత్సరాలు, అంటే గత 2-3 పర్యాయాల నుంచే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు ఎప్పుడు 95 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు. అది ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు కానీ అగ్రహీరోలు కానీ కొద్దిగా సీరియస్ గా తీసుకొని మా అసోసియేషన్ కార్యకలాపాలను కొద్దిగా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అందరూ భావిస్తున్నారు. లక్ష్మీనారాయణ, అయితే హేమ ఆరోపణలపై కరాటే కళ్యాణి నరేష్ ఏమంటున్నారు? అంటే అది వ్యక్తిగత ఆరోపణల కింద వాళ్ళు జమకట్టు వాటికి మాకు ఏం సంబంధం లేదు, మేము ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాము, ఎవరు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన దాన్ని అసలు అమ్మ హేమనే కావాలని చేసుకొని మా విధంగా మాపై ఈ విధంగా కంప్లైంట్ చేస్తుంది అనేది వీరి వాదన లాగా ఉంది. సంతోష్, అయితే ఇప్పుడే కరాటే కళ్యాణి కూడా హేమ ఆరోపణల్ని ఖండించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనిపై నరేష్ ఏమైనా వ్యాఖ్యలు చేశారా, దీనిపై ఏమైనా స్పందించారా? అంటే నరేష్ నాకు వ్యక్తిగతంగా అతను ఆమె మీద చేయాల్సిన అవసరము లేదు. ఆమెపై సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, అంటే ఇలాంటి వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి, వాటికి నేను ఎందుకు బాధ్యత అవుతాను? నా వ్యక్తిగతంగా నా అఫీషియల్ ఐడి నుంచి నేనేమన్నా ప్రచారం చేశానా? ఎవరో చేసిన దానికి నన్ను ఎందుకు బాధ్యత చేస్తారు? నాకు అలాంటి అవసరము లేదు. వాళ్ళు కావాలని ఎన్నికల్లో ఓడిపోతారనో ఇంకొక కారణంతో నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని నరేష్ నిర్భయంగా తెలుసుకుంటున్నారు. సంతోష్, ఎందుకు ఇది పోలీస్ స్టేషన్ల వరకు వెళుతుంది? ఇదంతా ఎన్నికల్లో ఒక వ్యూహం అనుకోవచ్చా లక్ష్మీనారాయణ? ఖచ్చితంగా అనుకోవాల్సిందే సంతోష్, ఎందుకంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు
అంటే బేసిక్ గా వీళ్ళందరూ యాక్టర్స్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు యాక్ట్ చేస్తారనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఈ ఎన్నికలను కూడా వ్యక్తిగతంగా తీసుకొని వారికి లాభం చేకూరే విధంగా ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారనేది మనం ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే గమనించవచ్చు సంతోష్. రైట్, అసలు హేమ ఏం చెప్తున్నారు దీనిపైన? వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు, దీనిపై హేమ ఏమంటున్నారు అసలు ఫిర్యాదులో? ఫిర్యాదులో మనం ఇప్పుడు స్క్రీన్ పై చూడొచ్చు, ఆ ఫిర్యాదులో హేమ చెప్పేది ఒకటే, తనకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేయడమే కాకుండా మా సభ్యుల దగ్గర ఎలక్షన్ ఈ ఎలక్షన్లకు సంబంధించి తనని అన్పాపులర్ చేసే విధంగా, తనని డిగ్రేడ్ చేసే విధంగా కొన్ని సంభాషణలు మాట్లాడుతున్నారు, అలా నన్ను అన్పాపులర్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా వీళ్ళు ఏదైనా విషయం మాట్లాడచ్చు, నాతో మాట్లాడచ్చు, కానీ ఇలాంటి ఇలా నన్ను అవమానపరిచే విధంగా చేయడం అనేది ఇబ్బందికరం. దీనికి సంబంధించి ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇచ్చారు, మధ్యాహ్నమే మనము ఆ బ్రేకింగ్ ద్వారా మనం చూసాము. దాని తర్వాత ఇప్పుడు సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేశారని చెప్పారు, ఇప్పుడు మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ చేస్తున్నారు సంతోష్. అయితే ఈ ఆరోపణలు అన్నింటిపైన సినీ పెద్దలు ఏమంటున్నారు లక్ష్మీనారాయణ? అంటే యాక్చువల్ గా ఈ విషయాన్ని మనం పూర్తిగా గమనిస్తే సినీ పెద్దలు ఈ విషయం ఇంకా లోతుగా అవగాహన చేసుకున్నట్టున్నారు. అంటే వాళ్ళు అవగాహన చేసుకోవడానికి కొంత టైం పట్టచ్చు, అంటే వీళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఇలా ఉన్నారు. అంటే ఇది చాలా ఒక అగ్రహీరో మాత్రం ఇలాంటి ఆరోపణలు వాళ్ళ వ్యక్తిగత సంబంధిత అంశాలు వెళ్తున్నాయి. ఈ ఎన్నికలు ఎటువైపు దారితీస్తాయో, చిత్రపరిశ్రమ పరిస్థితి ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఎలుగుచ్చి అసలు ఇలాంటి ఎన్నికలు అవసరమా అనే విధంగా మాట్లాడుతున్నారనేది మనకు తెలుసున్న విశ్వసనీయ సమాచారం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. కరాటే కళ్యాణి నరేష్ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు నటి హేమ. ఆ వ్యాఖ్యలతో కూడిన వీడియో కూడా విడుదల చేశారని అన్నారు. తన పరువుకు భంగం కలిగించిన కరాటే కళ్యాణి నరేష్పై చర్యలు తీసుకోవాలి అని మా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు హేమ. కళ్యాణి నరేష్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి వల్ల మా అసోసియేషన్ చెడ్డ పేరు వస్తుందని ఆమె ఆరోపించారు. ఇద్దరికీ ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని లేఖలో కోరారు. కమరిని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఐశ్వర్య నటి హేమ కొంచెంపటి క్రితమే మాదాపూర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు, తన పరువుకు భంగం కలిగిస్తున్నారు అని తను ఒక లేఖను కూడా రాశారు. ఆ లేఖను మా ఎన్నికల అధికారి కూడా సమర్పించారు. ఆ తర్వాత మాదాపూర్ పిఎస్ లో కూడా కంప్లైంట్ చేశారు. అయితే తను పేర్కొన్నటువంటి లేఖను నటి హేమ కొన్ని ఫోటోలు వీడియోలు పెట్టి కూడా మార్పులు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చేయిస్తున్నారు అని తను పేర్కొన్నారు. చూసినటువంటి టైంలో ఈ నెల 10న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హేమ కూడా పోటీ చేస్తుంది. సో ఇలాంటి తరుణంలో తనను కించపరిచేయడంగా లేదా ఉన్నటువంటి ఫోటోలను మార్పు చేసి పెడుతున్నారు అని చెప్పి అవి కొంచెం అశ్లీలంగా ఉన్నాయని కూడా తను హేమ పేర్కొన్నారు. అయితే తను రిటర్నింగ్ అధికారికి కూడా కంప్లైంట్ చేశారు.
ఎవరైతే నటుడు నరేష్ అదేవిధంగా కరాటే కళ్యాణి ఇద్దరు ఈ విధంగా పాల్పడుతున్నారు వాళ్ళ పైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి వీలైతే ఒక ఎన్నికలు జరుగుతున్నాయి ఒక అసోసియేషన్ కు సంబంధించినటువంటి ఎన్నికల్లో వీళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయడం ద్వారా అసోసియేషన్ కు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళ ఓటు హక్కును కూడా తొలగించాలి పదిన జరగబోయేటటువంటి ఎన్నికల్లో నటి కరాటే కళ్యాణి అదేవిధంగా నరేష్ ఇద్దరి ఓటు హక్కును కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని హేమ లేఖలో పేర్కొన్నారు మాదాపూర్ పిఎస్ లో కూడా తను ఇదే విషయమే కంప్లైంట్ చేశారు తన కొన్ని ఫోటోలను మార్పింగ్ చేసి అశ్లీలకరంగా ఉండే విధంగా తనను కించపరిచే విధంగా కొందరు యూట్యూబ్ ఛానల్లో పట్టిస్తున్నారు ఇందుకు ప్రధానమైనటువంటి కారణం అదే నరేష్ అదేవిధంగా కళ్యాణి అని చెప్పి తను ఈరోజు చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు మహేశ్వరి అయితే హేమ ఆరోపణలో వాస్తవం లేదు అనేసి కరాటి కళ్యాణి అన్నారు మరి దీనిపైన హేమ ఏమంటున్నారు ఖచ్చితంగా గత ఒక పది రోజుల నుంచి చూస్తుంటే మాలో నువ్వా నేనా అనేటటువంటి విధంగా లేకపోతే సాధారణ ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ తలపించే విధంగా ఒకరితేనే ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అటు ప్రకాష్ రాజ్ అదేవిధంగా మంచు విష్ణు ఒకరితేనే ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి టైంలో హేమ కూడా అటు ప్రకాష్ రాజ్ స్థానంలో ఉండి పోటీ చేస్తుంది మరి ప్రత్యర్థి స్థానంలో ఉన్నటువంటి నరేష్ అదేవిధంగా కరాటే కళ్యాణిని ఈ రోజు ఈ విధంగా పాల్పడుతున్నారు అందుకు నా దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి పేర్కొన్నారు ఒకవేళ కరాటే కళ్యాణి ఇంతకు చెప్పినటువంటి విధంగా నేను అలాంటి పనులు ఏమి చేయలేదు ఒకవేళ ఫోటోలు మార్పు చేయడం కానీ లేకపోతే యూట్యూబ్ లో పెట్టించడం కానీ నేను చేయలేదు అని కరాటే కళ్యాణి చెప్తున్నప్పటికీ హేమ మాత్రం వీళ్ళు ఇలాంటి పనులకు పాల్పడ్డారు తనను చింతపరిచే విధంగా చేశారు అని చెప్పడానికి కూడా తనతో పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా నటి హేమ చెప్తోంది అయితే రవి ఒకవైపు మా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ రెండు ప్యానెల్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థుల మధ్య ఇవి పర్సనల్ ఇష్యూస్ గా వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఇవేమన్నా ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిందో అప్పుడు మా సంఘాన్ని మేము డెవలప్ చేస్తాం లేకపోతే మాకు ఒక ఆఫీస్ ను కట్టిస్తాం లేకపోతే ఎవరైతే నటీనట్లు ఎవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటాం అనేటటువంటి దాంతో వచ్చారు కానీ ఇప్పుడైతే కొత్త గత కొన్ని వారం రోజులు కానీ లేకపోతే ఐదు రోజుల నుంచి చూస్తుంటే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు నువ్వెంత అంటే నేనెంత అనే స్థాయికి వెళ్ళారు ప్రకాష్ రాజ్ ఘాటుగా రెస్పాండ్ అవుతే అంతకు మించినటువంటి తీరులో మంచు విష్ణు కూడా రెస్పాండ్ అవుతున్నాడు ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణుగా ఉండేది కానీ ఇప్పుడు ఆరోపణలు ఏకంగా అందులో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా పరస్పరంగా వెళ్ళిపోతున్నారు అటు అధ్యక్షుడు వర్సెస్ అధ్యక్ష పరిధిలో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అని మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఛానల్ లో ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేశారు అది కూడా మాను పక్కన వదిలేసి మా ఎలక్షన్స్ కూడా వదిలేసి ఆరోపణలు చేశారు లేకపోతే మీరు అవినీతికి పాల్పడ్డారు పర్సనల్ గా మీరు ఇలాంటి పనులకు పాల్పడ్డారు వాళ్ళని బెదిరించారు వీళ్ళని బెదిరించారు అనేటటువంటి స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు హేమ చేసినటువంటి కంప్లైంట్ లో కూడా నరేష్ నన్ను పర్సనల్ గా బెదిరిస్తున్నాడు అని కూడా తను పేర్కొంది ఏవైతే ఫోటోలు మార్పింగ్ చేయడమే కాకుండా తను కొంతమంది వ్యక్తులతో కలిసి ఫోన్ చేయించి పర్సనల్ గా కూడా బెదిరిస్తున్నాడు అని తను ఫిర్యాదులో పేర్కొంది అంటే వీళ్ళు కంప్లీట్ గా ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఇంకా కేవలం మూడు రోజుల టైం మాత్రమే ఉంటుంది వీళ్ళు ప్రచారం చేసుకోవాలి అన్నా లేకపోతే ఎవరేంటో వాళ్ళు సత్తా చూపించాలి అన్నా కూడా వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది పక్కన పెడితే అవతల వ్యక్తిని ఏ విధంగా డీమోరల్ చేయాలి వాళ్ళని ఏ విధంగా తగ్గువ చేయాలి అని చెప్పి దానిపైనే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది ఒకరు ఆరోపణలు చేసినప్పుడు అవి అవాస్తవం అని చెప్పేటటువంటి క్రమంలోనే అవతల వ్యక్తిపైనా కూడా వీళ్ళు ప్రతి ఆరోపణలు కూడా చేయడం అవి మరింత ఘాటుగా వెళ్ళిపోవడం ఒకరిపైన ఒకరు పర్సనల్ గా కామెంట్ చేసుకునే దాకా వెళ్ళిపోయాయి కంప్లీట్ గా ఇప్పుడు చూసినటువంటి వీళ్ళ ఎన్నికల ప్రచార తీరు చూసుకుంటే మా ఎన్నికలను పక్కన పెడితే వీళ్ళు ఏదో ఒకరికొకరు తగులాడుకునేటటువంటి విధంగా పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు మా బిల్డింగ్ కే పరిమితమైనటువంటి కొట్లాటలు ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ దాకా కూడా చేరుకున్నాయి పోలీసులకు ఫిర్యాదు చేయడం దాకా వచ్చాయి అని చెప్పవచ్చు ఎందుకంటే అటు ప్రకాష్ రాజ్ కూడా మా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడం చూసాం ఆ తర్వాత మంచు విష్ణు కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం చూసాం కానీ ఇప్పుడు ఏకంగా హేమ ఒక అడుగు ముందు చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది మరి ఈ రోజు నటి హేమ ఫిర్యాదు చేసింది కాబట్టి రేపు కళ్యాణియో లేకపోతే నరేషో లేకపోతే మంచు విష్ణు ప్యానల్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు అనేటటువంటి కనిపిస్తుంది అదే సీన్ కనిపిస్తుంది సో వీళ్ళ పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ లో దాకా వచ్చేసింది పరస్పరంగా చదవలాడుకునే దాకా వచ్చేసింది అయితే రవి వీళ్ళ పరస్పర ఆరోపణలు పోలీస్ కంప్లైంట్ వరకు కూడా వెళ్ళింది మరి దీనిపైన సినీ పెద్దలు కానీ లేకపోతే ప్యానెల్ సభ్యులు కానీ ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు అటు ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తిప్పి కొట్టడం మంచు విష్ణు లేకపోతే నరేష్ మాత్రమే చేయడం మనం చూసాం కానీ కొద్దిసేపటి క్రితం నాగబాబు కూడా స్పందించారు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి చాలా గొప్ప నటుడు ఏ సినిమాల్లో చేసినా కూడా ప్రకాష్ రాజ్ విలన్ గా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు
మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మా అధ్యక్షుడిగా ఎందుకు మీరు గెలుపనివ్వరు లేకపోతే ఎందుకు ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వరు అని చెప్పి తను పేర్కొన్నారు. సో సిని పెద్దలు కూడా ఇప్పటికీ ఒక వర్గంగా వచ్చేశారు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేయాలి అనేటటువంటిది కూడా క్లియర్ కట్ తో ఉన్నారు. మరి సిని పెద్దలు దీంట్లో జోక్యం చేస్తారు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో మా అనే ఒక పెద్ద అసోసియేషన్ ను లేకపోతే సినీ కళాకారులను సినిమా రంగానికే చెడ్డ పేరు తెస్తున్నాము అనేటటువంటి విషయాన్ని అయితే పూర్తిగా మర్చిపోతున్నారు. ఎందుకంటే ఒకరు ఆరోపణలు చేయడం, వెంటనే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు మరొక ప్రత్యర్థి పైన ఆరోపణలు చేయడం ఇదే చూస్తున్నాం. కానీ ఒక పెద్ద వ్యక్తి జోక్యం చేసుకొని వీటికి ఇక్కడితో పులిస్ స్టాప్ పెట్టండి, లేకపోతే ఎన్నికలు అయ్యే వరకు చూద్దాం, లేకపోతే మీరు ప్రచారం చేసుకునేటటువంటి క్రమంలో ఆరోపణలు లేకుండా చూడాలి అనేటటువంటిది మాత్రం అర్జు చెప్పే వ్యక్తి ఇప్పటికీ ఎవరు సినీ పెద్దలు మాత్రం తీసుకోలేదు. మరి నాగబాబు వచ్చినప్పటికీ కూడా తను ఏకంగా మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం మనం చూస్తే ప్రకాష్ రాజ్ కూడా తన క్లియర్ కట్ గా మద్దతు చెప్పారు. థ్యాంక్ యూ రవి.